మాడుగుల నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పివిజి కుమార్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఏ లక్ష్యంతో తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా అడుగుల నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా నియోజకవర్గంలో టీడీపీ విజయ బావుట ఎగరవేసి పార్టీ అధ్యక్షునికి కానుకగా అందిస్తానని హామీ ఇచ్చారు. మా అడుగుల నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలను లేకుండా చేసి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఐక్యతతో పార్టీ అభివృద్ధికి కృషి చేసేలా ప్రతి ఒక్కరితో కలుపుకుపోతానని ఆయన అన్నారు. గడప గడపకి వెళ్ళి మరి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ మాడుగుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదే కాకుండా మరి రేపు 20వ తారీఖు నాడు అనకాపల్లిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి మన యువ నాయకులు జాతీయ ప్రధాన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వస్తున్నారు. కాబట్టి ఈ మాడుగుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది మనం వెళ్ళి వారి ఘనస్వాగతం పలికి మరి ఆ కార్యక్రమం జరిగిన జరిగేలా చూడాల్సిందిగా మరి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కోరుకుంటున్నాను నేను. మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక తిరస్కరించిన అవసరాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మాడుగుల నియోజకవర్గంలో పివిజి కుమార్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు ఆయన మాకు ఎన్నైన మక్కువ కలిగింది. ఎందుకంటే అసలు రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు పరిస్థితి అయితే మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం బాగోలేదు, కమిషనర్ వ్యవహారం బాగోలేదు, మనం వెళ్ళొద్దని ఆయన పిలిపించినా కానీ లేదు లేదు. ఖచ్చితంగా మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మనం ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలి, సార్ చెప్పినా సరే మనం పోటీ చేసి మనం నిరూపించుకునే ఉద్దేశంతో చీడిగడ మండలానికి జడ్పీటీసీగా పోటీ చేసి సుమారు ఆయన